చంద్రబాబు జై హో బీసీపై వైసీపీ సిపిఐ బీజేపీ పార్టీలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. ఎన్నికల టైంలో మాత్రమే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తారని, లాంటి అసత్యవాదిని బీసీలు నమ్మరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రభుత్వ పాలన గాడి తబ్బిందని, ఎన్నికల కోసం బీసీల మంత్రమని ఎదురుదాడి చేశారు. చంద్రబాబు సభపై ఎవరేమన్నారో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పనితీరు గాడి తప్పింది అని చెప్పిన నా యొక్క భావన. ఎందుకు చెప్పాల్సి వచ్చింది గాడి తప్పింది అనేటటువంటిది, ప్రభుత్వ డబ్బుతోటి దీక్షలు చేయకూడేటటువంటి లేదు. ఈ 40 సంవత్సరాల డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర అంటూ ప్రభుత్వ డబ్బులతోటి దీక్షలు కొనసాగిస్తూ కోట్లు కోట్లు, ఒక్కొక్క జిల్లాలో మీటింగ్ పెడితే కోట్లు కోట్లు ఖర్చు అవుతా ఉన్నవి. ప్రాణాలని బస్సులో తీసుకొస్తా ఉన్నారు, టెంట్లు వేస్తూ ఉన్నారు. కలెక్టర్స్, ఎస్పీలు అందరూ కూడా వాటికి పనిచేస్తూ ఉన్నారు. ప్రతి మీటింగ్కి వాళ్ళు వారం 10 రోజులు పనిచేయాల్సి వస్తూ ఉంది పని వదిలేసి. ఇది గాడి తప్పిన విధానం. డబ్బులు లేవు అనేటటువంటిది, లక్షల కోట్ల అప్పులు తీసుకొస్తూ ఉన్నాము. గ్రౌండ్లో చూస్తే ఇంతవరకు 4వ విడత 5వ విడత రైతుల రుణమాఫీకి డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ ఏం చెప్తున్నారు, పోస్ట్ డేటెడ్ చెక్స్ తోటి మహిళలకు, డ్వాక్రా మహిళలకు రేపు 8,000 కోట్లు 9,000 కోట్లు నెలకి ఇంత పోస్ట్ డేటెడ్ చెక్స్ తోటి ఇవ్వబోతున్నామని చెప్తున్నారు. పోస్ట్ డేటెడ్ చెక్స్ తోటి ఈ రకంగా ఇవ్వటం అనేటటువంటిది ఎంతకంటే విచిత్రమైనటువంటి పరిపాలన, నేను ఊహించలేను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బీసీల మీద నిజమైన గౌరవం ఉందా? గౌరవం అంటే ఇచ్చిన బీసీ ప్రధానమంత్రిని ఏకవచనంతో మాట్లాడుతున్న సందర్భాల్లో కానీ, బాలకృష్ణ గారు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కానీ ఎప్పుడైనా వారు ఖండించినటువంటి దాఖలాలు ఉన్నాయా? చంద్రబాబు నాయుడు గారు ఎవరేది ఇచ్చినా అది నాదే అంటాడు. నిన్న మహిళా సంఘాన్ని నేనే ఇచ్చానంటాడు. డ్వాక్రాని ఇచ్చింది పివి నరసింహారావు. దమ్ముంటే ఛాలెంజ్ చేస్తాం ముఖ్యమంత్రికి. డ్వాక్రాని ప్రవేశపెట్టింది పివి నరసింహారావు. 4 రోడ్లు నావే అంటావు, సెల్ ఫోన్లు నావే అంటావు. ఈ ప్రపంచంలో ఎవరన్నా ఒక విషయాన్ని చేస్తే అది నాదే అని డబ్బా కొట్టుకునేటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. బీసీలు బ్యాక్ బోన్ అయినప్పటికీ బీసీలను ఆయన ముఖ్యమంత్రి చేసేటువంటి అవకాశం ఆ పార్టీలో ఉందా? మన ఆదాయం తక్కువ ఉంది, అప్పుల్లో పడిపోతూ ఉన్నాం, అదేవిధంగా కేంద్రం నుంచి సహకారం లేదని చెప్పి చెప్తూ, అసలు చెట్టు కింద ఉండి పరిపాలన చేస్తామని చెప్తూ, ఇవాళ టోటల్గా రాష్ట్రాన్ని తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు దోచుకుంటూ ఉంటే వాళ్ళకి సహకారం అందించారు. చంద్రబాబు నాయుడు గారికి 4 ఏళ్ళ 4.5 ఏళ్ళలో ఏం చేశారు? మొత్తం విద్యారంగాన్నంతా కార్పొరేట్లకు అప్పచెప్పాడు. టోటల్గా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో లేకపోయింది. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ కోటీశ్వరులు అయిపోయారు. వాళ్ళకేమి, గొర్రెలకి బీమా, బర్రెలు ఉండే వాళ్ళకి పేడ కంపిస్తాడేమో. తర్వాత క్యాబ్ కొనుక్కుంటే 25% రాయితీ అట. వాళ్ళు క్యాబ్ కొనుక్కోవాలి, గొర్రెలు మేపుకోవాలి, బర్రెలకు పేడెత్తేయాలి. పైగా నీవు మాత్రం ఇవాళ సంపద అంతా కూడా కొంతమందికి దోచిపెడతా ఉన్నావు. బాగా కష్టపడుతున్నాడు చంద్రబాబు నాయుడు, దాంట్లో అనుమానమే లేదు. ఈయన కష్టమంతా ఎవరి కోసం అంటే తన ఆశ్రితుల కోసం. ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రం పుట్టినప్పటి నుండి గతంలో ఏనాడు లేనంతగా అవినీతి, లంచగొండితనం ఈ రాష్ట్రంలో రాజ్యమేళ్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక అసత్యవాది ముఖ్యమంత్రి కావటం, ఇతని మాటల్ని పదే పదే నమ్ముతూ మోసపోతున్నటువంటి బీసీలు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని మీరు మంత్రులుగా చేశారు నేను అడుగుతున్నాను, చెప్పండి. జైహో బీసీ కదా మీరు రాజమండ్రిలో చెప్పింది, జైహో బీసీ మీకు అప్పుడు కనిపించలేదా? బ్యాక్వర్డ్ క్లాస్కి ఆయువు పుట్టని మీరు అన్నారు కదా, వాళ్ళ ఓట్లతో వచ్చారని ఒప్పుకుంటున్నారు కదా. మరి వచ్చినటువంటి పార్టీని, ఇద్దరు కేంద్ర మంత్రుల్ని మీరు ఏ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు పెట్టారు చెప్పండి.
సుమారు 6 ఊరినో 7 ఊరినో రాజ్యసభకు పంపించారు. ఒక బ్యాక్వర్డ్లెస్ దాంట్లో ఉన్నాడా? మీరు చెప్పగలరా? మీకు హృదయపూర్వకంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ పట్ల అసహ్యత ఉంది, యావగింపు ఉంది, చులకన భావన ఉంది అని ఖచ్చితంగా నేను చెప్పగలను.